మార్క వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గులేదు, అమలు చేయలేని అబద్దపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి అవస్థలు పడుతోందని మాజీ మంత్రి విమర్శించారు. రుణమాఫీ తర్వాత గ్రామాల్లో తిరిగే దమ్ము కాంగ్రెస్ కు ఉందా? ముఖం చెల్లకే కేసీఆర్ పై విమర్శలకు దిగుతున్నారని, ముందుంది ముసళ్ల పండుగ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. రైతులను ఘోరంగా మోసం చేసినటువంటి ప్రభుత్వం కాదు. ఇంకా మీదికెళ్ళి మాట్లాడుతున్న 500 రూపాయల బోనస్ ఏది? కొనుగోలు కేంద్రాల దగ్గర ఇంత అంగడి. కేసీఆర్ గారు కొనుగోలు కేంద్రాలలో వడ్లు అమ్మినాక 3 రోజులల్లా రైతుల ఖాతాలలో డబ్బులు వేసిండు. 3 రోజుల నుంచి 10 రోజులు మ్యాక్సిమం, నెలల తరబడి కూడా ఇంకా పైసలు రానటువంటి రైతులు ఉన్నారు. మీరు మాకు చెప్పేటల్లా మీరే ముఖం పెట్టుకొని తిరుగుతారో మొదలు ఆలోచన చేసుకోండి. ముందట రానున్నాయి, ఏదైతే ముందరున్నాయి ముసళ్ళ పండుగ అని అంటారు కదా, డెఫినెట్గా మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే ప్రజల నుంచి మీకు తీవ్రమైనటువంటి స్పందన ఖచ్చితంగా తెలుస్తుంది. అందుకోసం కదా కేసీఆర్ గారు బయటకు వస్తానన్నది. సంవత్సరం దాకా ఏం మాట్లాడద్దు, ఏం చేస్తున్నారో చెయ్యని అండి. ఒక కొత్త ప్రభుత్వం వాళ్ళకు అవకాశం ఇద్దామని చెప్పిండ్రు. సంవత్సరం తర్వాత మీరు చెప్పినటువంటి, మీరు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి అమలు చేయకపోయినా కేసీఆర్ బయటికి వస్తారు, మిమ్మల్ని నిలదీస్తారు, ప్రజా సమక్షంలో నిలబెట్టేటువంటి రోజులు వస్తాయి. అందుకోసం కేసీఆర్ గారు ప్రజల్లోకి వస్తారంటారు తప్ప ఇంకేం పని మీద అవసరం కాదు. కాబట్టి దీన్ని వక్రీకరించి దీన్ని ఏదో మీరు గొప్పగా చేసినట్టు మాట్లాడితే ప్రజలు అన్నీ చూస్తున్నారు. అసలు మిమ్మల్ని తిట్టనోళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ రాష్ట్రానికి అట కేసీఆర్ గారు నష్టం చేసిండట. ఏం నష్టం చేసిండు? రైతులను ఘోరంగా